Hi, this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. వధూవరుల జాతక పొంతన వస్యకూటం చిన్న వీడియోలు చేస్తున్న క్రమంలో ఈరోజు అష్టకూట గుణ పొంతనకు సంబంధించిన వస్యకూటం గురించి వివరిస్తాను. మేషాదిగా 12 రాశుల గురించి వర్ణకూటం వీడియోలో చెప్పాను. ఈ 12 రాశులకు సంబంధించిన గుర్తుల గురించి మీకు తెలిసి ఉండాలి. ఉదాహరణకు సింహరాశి గుర్తు సింహం. ఈ రాశి వారికి వృశ్చికము తప్ప అన్ని రాశుల వారు వశ్యమై ఉంటారు. మీనం అంటే చేప, కర్కాటకం అంటే పీత. ఇవి జలచరాలు మరియు భక్ష్యాలు అంటే తినబడేవి. మిథునం అంటే జంట మనుషుల చిహ్నం, కన్య అంటే అమ్మాయి. తులారాశికి త్రాసు పట్టుకున్న మనుషులు గుర్తు. ఈ మూడు నరరాశులు కావున సింహరాశి వారు తప్ప అన్ని రాశులు వశ్యములే. వ్యవహార జ్ఞానంతో మిగిలినవి అర్థం చేసుకోవచ్చును. అష్టకూట గుణపంతంలో వశ్యకూటంకు గరిష్టంగా కేటాయింపబడిన గుణాలు అనగా మార్కులు 2. వధూవరుల రాశులకు స్నేహం ఉంటే 2 మార్కులు. ఒకరికి వశ్యం ఒకరికి వైరం ఉంటే 1 గుణం. ఇరువురికి వైరం లేదా భక్ష్యం అయితే శూన్యం అంటే 0 మార్కులు. అష్టకూట గుణపంతంలో మొత్తం 8 కూటాలకు సంతృప్తికరంగా గుణపంతన కుదిరే అవకాశం అరుదుగా ఉంటుంది. అతి ముఖ్యమైన నాడీకూటం, రాశికూటం, గణకూటం, గ్రహమైత్రి, యోనికూటం, తారాకూటం కలవటానికి ప్రాధాన్యం ఇవ్వాలి. గాని మొదటి 2 కూటాలైన వర్ణకూటం, వశ్యకూటం అంత ప్రాధాన్యమైనవి కావు. అంటే అనవసరం అని నా అభిప్రాయం కాదు. గుణపంతంలో వీటికి కేటాయింపబడిన మార్కులు తక్కువ అయినందున మరియు ఈనాటి సమాజ పరిస్థితులకు అనువుగాని పొంతనలు కావున అంత ప్రాధాన్యమైనవి కావని మీరు అర్థం చేసుకోండి. అయితే మిగిలిన పొంతనలలో 2 లేదా 3 గుణాలు తగ్గినా ఈ 2 పొంతనలు కలిసి 3 గుణాలు వచ్చి ఆ విధంగా బోనస్ మార్కులుగా ఉపయోగపడి వధూవరులకు వివాహం జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే వధూవరుల జాతక పొంతన అర్హత కలిగిన జ్యోతిష్కుడిని నిర్ణయించటమే సబబు. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇంద్రధనసుపై ఆడు పొందమానేడే.